ప్రభు నామమున మీ అందరికీ క్రీస్తు ప్రభు పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పునరుద్ధాడైన క్రీస్తు ప్రభు మనతోనే ఉండే ఆయన, మనతోనే ఆయన నడిచే ఆయన, మనతో మాట్లాడే దేవుడు. రండి దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు ఆయన లేచిన రోజున 5 సార్లు కనిపించాడు. మొదటిగా మగ్దలేనే మరియకి, ఆ తరువాత మేడగదిలోన శిష్యులకు, ఆ తరువాత ఈ 3వ దర్శనం ఆదివారం ఇద్దరికి దేవుడు ప్రభు కనిపించాడు. ఒక్కరికి కనిపించాడు, శిష్యులకు కనిపించాడు, ఇద్దరికి కనిపించాడు. ఈ ఇద్దరు కూడా సాధారణ మనుషులు. వీళ్ళు యేసు ప్రభు తన మహిమను తగ్గించుకొని తన యొక్క శక్తిని అదంతటిని తగ్గించుకొని క్లయోప ఇంకొక వారితో, మరి భార్య అవ్వచ్చు ఇంకెవరన్నా అవ్వచ్చు, వారితో నడిచాడు. వారికి దేవుని వాక్యం చెప్పాడు. మొబైల్ బైబిల్ స్టడీ, వాళ్ళు నడుస్తూ ఉండగానే దేవుడు వారికి వాక్యం చెప్పాడు, వారితో ఉన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలను దేవుడు ఎన్నడు విడువడు, ఎడబాయడు. నీవు నడుస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన నీవెక్కడ ఉన్నావో అని చెప్పి నిన్ను వెతుకుతూ వచ్చిన దేవుడు. చూడండి ప్రభు 24వ అధ్యాయం లూకా సువార్త 14వ వచనం చూడండి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి, ఎవరి దగ్గరకు వచ్చారు? ప్రభువే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడచెను. ఎంత గొప్ప అనుభవం అండి ఇది. దేవుని బిడ్డలుగా నీ ఉన్నట్లయితే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను ఎడబాసే దేవుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు, నీ ప్రార్థన ఆలకింపని దేవుడు కాదు. ఎవరైనా సరే విడిచిపెడతారు, అశ్రద్ధ చేస్తారు, కానీ దేవుడు, ఇదిగో ఒక సాధారణ మనుషులు వీళ్ళు, వారిని కూడా దేవుడు విడిచిపెట్టినవాడు కానీ కాదు. యేసు వారితో కూడా ఎక్కడికి వచ్చాడు? యేసు తానే దగ్గరకు వచ్చి, గమనించరా, ఎక్కడికి వచ్చాడు? ప్రభువే వారి దగ్గరకు వచ్చాడు. మన దగ్గరకు వచ్చే క్రీస్తు ప్రభు ఎలాంటివాడు? మహోన్నతుడు, మహాగణుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన సర్వాధికారి అయిన దేవుడు తన మహిమను, తన యొక్క ఘనతను పక్కన పెట్టి లేక తగ్గించుకుని ఒక సాధారణమైన మనతో, అల్పులమైన మనతో, ఈ లోకంలో అల్పులమైన మనతో ప్రభు నడుస్తున్నారు. గమనించారా? కనుక దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు, ఆయన నీ ప్రార్థన వినని దేవుడు కాదు, నిన్ను పట్టించుకోని దేవుడు, కానీ ఆయన నీతో, ఆయనే నీ దగ్గరకు వస్తాడు, నీతో నడుస్తాడు. మనకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీతో నడిచింది ఎవరు? నిన్ను ప్రేమించే క్రీస్తు ప్రభు. లేకపోతే సైతాన్ ఎప్పుడు పేగబీకి పిసికేసేవాడు. నేను అనుకుంటాను, నా జీవితంలో దేవుడు నన్ను రక్షించి ఆయన బిడ్డగా మార్చుకుని ప్రభు మార్గంలో ఉన్నాను కనుక
ఇప్పుడు ఈ మంచి స్థితిలో మంచి సమాధానంలో, అంతేకాదు దేవుని యొక్క విశ్వాసము నిరీక్షణ ధైర్యంతో మనం ఉన్నాం. ఒకవేళ రక్షించబడకపోతే ఏ పాప కోపంలోనూ కూరుకొని పోయి ఉండేవాళ్ళమో లేకపోతే లోకాన్ని విడిచేవాళ్ళమో చెప్పలేము. కనుక ప్రభు మనతో నడుస్తూ ఉన్నాడు. నీ పుట్టినప్పటి నుంచి నీతో నడిచే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీకు తన యొక్క మార్గంలో నడిపించటానికి, నిన్ను దారిలో పెట్టటానికి, ఆయన మార్గంలోనికి నడిపించటానికి, నిన్ను నడిపించటానికి నీ దగ్గరకు వచ్చాడు. ఇక్కడ క్లయోపా వాళ్ళిద్దరికీ సరిగ్గా వాక్యం తెలియదా, దేవుని సత్యాలు వారికి తెలియదా. ఆయన ఓర్పుతో సహనముతో వారికి కీర్తనలోనూ ప్రవక్తల గ్రంథములో నుంచి అన్ని వచనాలు ఆయన ఎత్తి చూపించి వారి హృదయాన్ని మండించాడు క్రీస్తు ప్రభు. అక్కడే ఆ మాట మనం చదువుతాను చూడండి, 44వ వచనం, 24 లూకాసు వార్త. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. గమనించరా, ప్రభు శిష్యులకు ఆయన చెబుతూ ఉన్నాడు. కనుక ప్రభు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. నీతో నడుస్తున్న ప్రభు, నువ్వు బాధల్లో ఉన్నావు, నీతో నడుస్తున్నాడు ప్రభు. నువ్వు దుఃఖం కన్నీటితో నడు ఉన్నావు, నీ ప్రక్కనే నీతో నడిచి నీకు ఆదరణ, నెమ్మది, సమాధానం, ధైర్యాన్ని ఇచ్చే ప్రభు. గమనించరా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎవరు నీతో లేకపోయినా నీతో ఉండే, నీతో నడిచే క్రీస్తు ప్రభు. కనుక ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనల్ని ఎక్కడ అశ్రద్ధ చేసే దేవుడు కాదు. నీకు కావలసిన ప్రతి అవసరతను తీర్చి నీతో నడుస్తున్న దేవుడు. నువ్వు ప్రభు అని పిలిచేవనుకో, సమీపముగా నేనున్నాను అని ప్రభు అంటాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. గమనించరా, ప్రభు మనతో నడిచే దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కానీ కాదు. పునరుద్ధానుడు అయిన తరువాత కూడా ఆయన బిడ్డలను విడిచిన వాడు కానీ కాదు. ఇంకా రెండవదిగా మనం చూద్దాం చూడండి, అక్కడే మనకి 17వ వచనం చూడండి. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ సంగతులేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. గమనించారా, ఏం చేస్తున్నారు? నడిచిన తర్వాత వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకున్న సంగతులు చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నారు వాళ్ళు? ప్రభువుని గురించే వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఆయన సిలువను గురించిన విషయాలే చెప్తూ ఉంటున్నారు, అక్కడ జరిగిన సంఘటనలన్నీ చెప్తూ ఉన్నారు. 19వ వచనంలో చూడండి, అక్కడ ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. వారి యొక్క సంభాషణలో క్రీస్తు ప్రభు ఉన్నారు. మనం కూడా ఈ సత్యాలు తెలుసుకోవాలి. మన యొక్క మాటల్లో, మన యొక్క నడకలో, మన దైనందిన జీవితములో ప్రభు తప్ప ఇంకా ఎవ్వరికీ ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. ఈ సత్యాలు మనం తెలుసుకోవాలి. దేవునికి నీకు మధ్య సంబంధం, దేవునికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో లోకం విషయాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రార్థన, ఆరాధన, దేవుని పని అంటే మొట్టమొదటిగా దానికి నువ్వు ప్రాధాన్యత. అంతేగాని ఇది మానేద్దాములనే దానిలో పెడతారు. అందుకే ఈ శోధనలో, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ బాధలో
ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు. అది ఇదిగో క్లయోపా ఇంకొక ఇద్దరు, వాళ్ళిద్దరూ కూడా దేవునితో నడుస్తున్నారు, దేవుని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రభువుని గురించి నీవు సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఉండాలి, ప్రభువుని గురించి ఇతరులకి చెప్పేటట్లుగా మనం ఉండాలి. ప్రభు కోసమే మన జీవితాలు ఉండునట్లుగా ఉంటే ఆ జీవితాలు ధన్యమైన జీవితాలు. ఇది క్లయోపా వీళ్ళిద్దరు కూడా దేవుని గురించిన మాటలు వారి హృదయాల్లో ఉన్నాయి, వారి మనసుల్లో ఉన్నాయి, వారి యొక్క ఆలోచనల్లో ఉన్నాయి. మనం ఆదివారం ఒక్కరోజు అంటాం, ఇంకా చెప్తున్నాను గట్టిగా, 40 రోజులు ఉపవాసాలు చేసావు, అదే ఆత్మీయత తరువాత కూడా కొనసాగాలి. ఇది లేకుండా 40 రోజులు అయిపోయిందని సాలు పెట్టి కూర్చుంటే కాదు, అది వాక్యానుసారం అసలు కానే కాదు. కనుక మన జీవితాల్లో ప్రభువుకి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుడు మన జీవితాల్లో ఆయనే మొట్టమొదటి స్థానాన్ని కలిగి ఉండాలి. లేవటలోనే ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, కొన్ని నిమిషాలు కొన్ని గంటలు ప్రభువులో గడుపు. ఇది భక్తిగల జీవితానికి రుజువు. ఇది లేకపోకుండా నువ్వు ఏది చేసినా ఏం ప్రయోజనం లేదు. ఆదివారం ప్రార్థనకి వెళ్తారు, మళ్ళీ ఆదివారమే గుర్తొచ్చావంటే నువ్వు భక్తిహీనుడు. ఇదిగో యేసు ప్రభుని గురించిన సంగతులు. ఇంకా ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి, లూకా సువార్త 24:29 ఏమన్నాడు చూడండి, వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దు గ్రుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక. వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా ప్రొద్దు గుంకింది సాయంకాలం అయింది, నీవు మాతో కూడా ఉండుము. ఎంతమంది ప్రభు యొక్క సన్నిధిని కోరుతున్నారు, ఎంతమంది ప్రభు సహవాసాన్ని కోరుతున్నారు? ప్రశ్న వేసుకోండి. టీవీలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఫోన్లు ఎక్కువ గడుపుతున్నావా, దేవుళ్ళు ఎక్కువ గడుపుతున్నావా? ప్రశ్నించుకోండి. నేటి కాల పరిస్థితులు చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు, ఇక ఆ తరువాత ఇక దేవుడు ఎవరో మనం ఎవరో. ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఇక బైబిల్ లేదు, ఏమీ లేదు, కనీసం ప్రార్థన చేద్దాం రండంటే కూడా రాలేని పరిస్థితి నేటి కాలంలో కొన్ని కుటుంబాల్లో చూస్తున్నాం. ఇది ఎంతో బాధకరం. దేవుని రాజ్యాన్ని నువ్వు ఎలా వెళ్తావు? ఇంకా దేవుని ఆశీర్వాదం నీకు ఎందుకు వస్తుంది? ఇంకా ఇదిగో ప్రభు సన్నిధిని వీళ్ళు కోరారు, ప్రభు సహవాసాన్ని వీళ్ళు కోరారు, ప్రభుని వాళ్ళు ఆహ్వానించారు. ఉందా మనకి ఆ అనుభవం? మన జీవితాల్లో ఇలాంటి అనుభవం, దేవుణ్ణి విడిచిపెట్టని అనుభవం మనలో ఉండాలి. ప్రభు సహవాసం లేనిదే మన జీవితాల్లో ఆశీర్వాదం లేనే లేదు. నేటి కాలంలో ఈ మెటీరియలిస్టిక్ దానిలో డబ్బులు డబ్బులు డబ్బులు, సౌకర్యాలు సౌకర్యాలు సౌకర్యాలు, తిండి తిండి తిండి, ఆస్తులు ఆస్తులు ఆస్తులు, ఇంతే. దేవుడు లేదు, ఆయన వాక్యం లేదు, ఆయన సన్నిధి లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, భక్తి లేదు. ఈ అంత్యదినాల్లో ఇలాంటివి మనం చూస్తున్నాం, చాలా బాధకరం. మార్చుకోండి. ఇదిగోండి, పునరుద్ధారైన క్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు. ఇదిగో వాళ్ళు ప్రభు యొక్క సహవాసాన్ని వాళ్ళు కోరారు. గమనించారా, దావీదు భక్తుడు ఏమన్నాడు, నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నేను నివసింప గోరుతున్నాను. అది దావీదు భక్తుని ఆశీర్వాదం.
అందుకే దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అర్థమైందా? మన జీవితం అంతయు ప్రభువులో చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దేవారాత్రులు, ఈ అనుభవాలు మనలో ఉండాలి. ఓ ప్రార్థనకి వెళ్ళి వస్తారు, ఇక మళ్ళీ ఇక వాళ్ళు ఇల్లు వచ్చిన సార్లు ఇక దేనికి వెళ్ళేది లేదు. ఇక అదే నీ సొంత విషయాలకైతే ఆసుపత్రికి వెళ్ళాలి, మంటవా? అపాయింట్మెంట్కి ముందే వెళ్ళి కూర్చుంటావు. దేవుని వాక్యానికి కూడా దైవ సన్నిధికి కూడా అంత ప్రాధాన్యత ఇస్తే నీకు ఆసుపత్రి తగ్గుద్ది. చూసుకోండి. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇదిగో ప్రభు సన్నిధిని వారు కోరితే దేవుడు ఏమంటాడు? దేవుడు ఇలాంటి వారిని కోరుతున్నాడు, నమ్మకస్తులను ప్రభు కోరుతున్నాడు, ఆయన సన్నిధిని ఆశ్రయించే వారిని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఏం చేశాడు చూడండి, 29వ వచనం, ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ప్రభు యొక్క ప్రేమ చూడండి. వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళ యొక్క విన్నపాన్ని దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. ఏ దేవుడు? పునరుద్ధానుడైన దేవుడు, అప్పుడే లేచి సర్వాధికారి అయిన దేవుడు, మహిమతో ఉండిన దేవుడు, తన మహిమను తగ్గించుకొని ఆయన బిడ్డలతో నడిచాడు, ఆయన బిడ్డలతో మాట్లాడాడు, ఆయన బిడ్డల ప్రార్థన ఆలకించాడు. ప్రభుతో మన జీవితం ఎలా ఉంది మరి? ప్రభుతో మన సహవాసం ఎలా ఉంది? నీ కుటుంబంలో, నీ హృదయములో, నీ దైనందిన జీవితంలో ప్రభుకి నీలో ఎంత స్థానం? మొదటి స్థానమా లేదా చివరి స్థానమా? ఆలోచించండి ఒకసారి. ఇదిగో వీళ్ళ పనులు లేవా? వీళ్ళ బాధ్యతలు లేవా? వీళ్ళకి అవసరతలు లేవా? దేవునితో మనం ఉండటం నేర్చుకోవాలి. అర్థమైందా? బేతని మరియా ఏం చేసింది? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ ఉంది. పనులున్నాయి పక్కన పెట్టింది. మార్తమేమో పనులు చూసుకుంది. మరి అట్లా కాదు, దేవుడు వచ్చాడు ఆయన వాక్యం వినాలి అని నేను చెప్పి మా మరియకు ఒక్కడికే ఆ రోజున దేవుని వాక్యం చెప్పాడేమో యేసు ప్రభు. ఇది ఇక్కడ ఇద్దరికి దేవుని వాక్యం చెప్పాడు ఇక్కడ. కనుక మన జీవితాల్లో ఎలాంటి అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి? మాతో కూడా ఉండము ఆయన అంటే ప్రభు ఏం చేశాడు? తన మహిమను తగ్గించుకొని, తన ఘనతను తగ్గించుకొని ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. గమనించరా, ఈ వాక్యాలు చదువుతుని ఎంత ఆశ్చర్యం వేస్తుంది. మనమేమన్నా ప్రభు మన ఇంటికి రావటానికి మనమేమన్నా అర్హులువా? కానీ కాదు. అర్థమైందా? మనం యెషయా గ్రంథంలో చదువుతాం, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడు, అయినను దీన మనసు గలవారి యొద్దను, విరిగి నరిగిన మనసు గలవారి యొద్ద ఆయన నివసించటానికి ఇష్టపడ్డా. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవునితో మన సహవాసం, దేవునికే మనం మన ఇల్లు, మన హృదయం, మన సమస్తం, ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. ప్రభు ఆ ఇంట్లోనికి వెళ్ళాడు, ఏం చేశాడు చూడండి, ప్రభువే అక్కడ వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు, దాదాపు యేసు ప్రభు కొన్ని గంటలు వీరితో గడిపాడు. అంతే కదా, దాదాపు 5-6 గంటలు గడిపాడేమో. వారితో కూడా భోజనమునకు అంటే భోజనం తయారు చేసేదాకా ప్రభు వాళ్ళ కోసం అక్కడే ఉన్నాడు కదా. మరి అప్పుడు తయారు చేయడానికి కొంత కొంత సమయం పడద్దు కదా. ఆ సమయం కూడా దేవుడు ఏం చేశాడు? వారితోనే ఉండాడు. వారికి దేవుని వాక్యం చెప్పారు. వాళ్ళందరూ దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించారు. మనతో కూడా ఆయన భోజనమున కూర్చున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ చూడండి. ఇక్కడ
దేవుడు మనతో ఉండటానికి ఎంత ఇష్టపడుతున్నాడో చూడండి. మరి మనం దేవునితో ఎలా ఉంటున్నాం అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. పేపర్ని క్షుణ్ణంగా చదువుతారు, బైబిల్ చదువుతావు అట్లా, ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథానికి ఏమేమి ఉన్నాయో వరుసగా చెప్పమంటే ఒక్కరికి రాదు, చాలా మంది. పాత నిబంధన చూడమంటే కొత్త నిబంధనలు ఎతుకుతారు. లోకానుసారమైన విషయాల కోసమేమో చాలా ప్రాధాన్యత ఇస్తాం, నేర్చుకుంటాం, ఎంతో ఆసక్తి చూపుతాం. మరి దైవ సంబంధమైన విషయాల కంటే పక్కన పెడతాం. ఇది భక్తిహీనత. ఇదిగో క్లయోపా వీళ్ళు అలా చేసిన వాళ్ళు కానీ కాదు. తెలుసుకుందాం సత్యాలు. దేవునికి మన జీవితాల్లో ప్రథమ స్థానం ఇవ్వాలి అంతే. ఒక ఆయన, ఒక భక్తుడు, ఆయన అన్నాడు, అయ్యా నేను 2 గంటల ప్రార్థన చేయిందే ఏ రోజున ఉండలేను అన్నాడు. కొన్ని గంటలు ప్రార్థన చేయిందే ఆ రోజు నేను ప్రసంగం చేయలేనని అన్నాడు. మరి మన జీవితాలు ప్రభువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? పాస్టర్ గారు ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాడంటే అందరికి ఏమొస్తుంది? విసుగొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఇది కాదు, మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అన్న విధేయత, భక్తి మనం చూపించాలి. ప్రభు వారితో కొన్ని గంటలు గడిపాడు. వారితో కూడా ఎవరు కూర్చున్నాడు? భోజనమునకు కూర్చున్నప్పుడు. ఇక ఆ ఇంట్లో గొప్పవారు ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ ఇంటిలో అందరికన్నా ప్రథముడు ఎవరు? యేసు ప్రభు. మన జీవితాల్లో కూడా అలాగే ఉండాలి, మన ఇంటిలో కూడా అలాగే ఉండాలి, మనం చేసే ప్రతి కార్యాల్లో కూడా అలాగే ఉండాలి. అది అక్కడ తెలుసుకోవాల్సింది. భోజనమునకు కూర్చున్నప్పుడు గమనించరా, మనం పెళ్ళిళ్ళు చేస్తాం, కొన్ని శుభకార్యాలు చేస్తాం, సైతాను పద్ధతులు అనుసరిస్తారు. ఇది ఎంతో దౌర్భాగ్యం. సైతాను పద్ధతులు అనుసరించి శాపాలు తెచ్చుకోబాక. కనుక ఇలాంటివి కాదు, దేవునికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆత్మానుసారమైన వాటికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. సైతాను పద్ధతులు మన ఇంటిలో, మన గృహాల్లో, మన యొక్క పనుల్లో, మన కార్యాల్లో, మన బిడ్డల్లో ఇలాంటివి ఎన్నడూ కనపడకూడదు. ఇదిగో భోజనమునకు కూర్చున్నప్పుడు ఏం జరిగింది? ఇక్కడ ఒక రొట్టెను పట్టుకొని ప్రార్థన చేసి విరిచి వారికి పంచిపెట్టగా. ఎంత గొప్ప ధన్యత అండి. ప్రభు ప్రార్థన చేశాడు, ప్రభు వారికి రొట్టెను విరిచి పంచిపెట్టగా. దేవుణ్ణి మనం ప్రేమించేమనుకో, దేవుడే నీకు అన్నీ దయచేస్తాడు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ప్రభువుకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చేవనుకో, ఇక్కడ రొట్టెను విరిచి పంచిపెట్టాడు, నీకు కావలసిన ప్రతీదీ ప్రభువు నీకు దయచేస్తాడు. నీకు ఇల్లు కావాలా? ఇల్లు ఇస్తాడు. వస్త్రాలు కావాలా? వస్త్రాలు ఇస్తాడు. ఇంకేదన్నా అవసరతలు కావాలా? అవన్నీ ఇస్తాడు. ఇదిగో ఇక్కడ ఏం చేశాడు? భోజనానికి కూర్చున్నప్పుడు ఆయనే విరిచి పంచిపెట్టగా. పునరుద్ధాడైన క్రీస్తు ప్రభు మనకి పరిచర్య చేస్తున్నాడు. ప్రభు మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు. ప్రభు దేవుణ్ణి ప్రేమించి, దేవుని మా దేవునితో నీవు నడచి, దేవుడే నీ జీవితంలో ప్రథమంగా ఉన్నట్లయితే ఆయన నీకు అన్నిటినీ దయచేసేదేవు. క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరతని దేవుడు తీరుస్తాడు. ఆయన నీతిని రాజ్యాన్ని వెదికినట్లయితే అవన్నీ ఇక నువ్వు రాసుకో, ఇక ఎన్ని కావాలో అన్నిటినీ ప్రభు దయచేస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఈ అనుభవాలు మనలో ఉండాలి. పునరుద్ధాడైన క్రీస్తు ప్రభు మనతో నడుస్తున్నాడు, మనతో ఉంటున్నాడు, మన ఇంటి లోపలికి వస్తున్నాడు, మనతో భోజనానికి కూర్చున్నాడు. మా ఆయన రొట్టె విరిచి మనకి పంచుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ క్లయోపాని గురించి ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనం ధ్యానం చేస్తున్నామంటే వాళ్ళు దేవుని ప్రేమించారు, దేవునితో నడిచారు,
దేవుని కోసమే వాళ్ళ ఇల్లు ఉంది, దేవుని కోసమే వాళ్ళ సమయం ఉంది, దేవుని కోసమే వారి యొక్క ప్రతి జీవితం ఉన్నది. మరి మనది ఎవరి కోసం ఉంది? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. మనకి తెల్లవారు లేచిన కాడించి రాత్రి పడుకుంటాం కదా, రాత్రులు కూడా ఇప్పుడు పనులు ఉంటున్నాయి. ఇదే వచ్చిన దౌర్భాగ్యం. దేవుని పనులు మాత్రం లేవు, నైట్ అవుట్లు 24 గంటల పనులు దేవునికి మాత్రం ఇవి లేవు. దేవుని పనులు అంటే మాత్రం లేవు. ఇది ఎంతో బాధాకరం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ప్రియమైన వాళ్ళ. కనుక మన జీవితాల్లో చూడండి, ఆయన వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టిరి. ఏమిటి ఆత్మీయ సత్యం తెలిసింది? యేసు ప్రభుని 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలీలందరి కన్నులు తెరవబడతాయి, అందరూ ప్రభువుని గుర్తుపడతారు. ఇప్పుడు యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారు అని అంటే వాళ్ళకేమీ అసలు తెలుసుకోవాలని ఆశ కూడా లేదు. ఎందుకని? ఇప్పుడు వారి కన్నులు మూయబడ్డాయి. రోమపత్రిక 10వ అధ్యాయం 11వ అధ్యాయం అంటే అదే, దేవుడు వారికి అంధత్వాన్ని కలుగ చేశాడు, వారి కన్నులు ఇప్పుడు మూయబడ్డాయి. అయితే శ్రమల కాలంలో దేవుడు వారికి సహాయం చేస్తాడు, దేవుడు వారితో ఉండి వారి పక్షమున యుద్ధం చేస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం అదే, వారికి జయాన్ని అనుగ్రహించినప్పుడు వారి కన్నులు తెరవబడతాయి, ఆయనను గుర్తుపట్టి యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని వాళ్ళందరూ పారతారు. మనం అతను ఎన్నిక చేయలేకపోతే అతనిని మనం గుర్తించలేదు అని చెప్పి ఆ పాట యెషయా గ్రంథం 53వ అధ్యాయం పాట ఇశ్రాయేలీలందరూ పాడతారన్నమాట. కనుక ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనతో ఉన్నాడు, మనకు ఆయన కావలసిన వాటన్నిటినీ దయచేస్తాడు. ప్రభు మార్గంలో మనం నడుచుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మాతో ఉన్న నీవు మాకన్నీ దయచేసే దేవుడిగా ఉండి నన్ను స్తోత్రాలు చెల్లిస్తూ మేమందరం మీ మార్గం నడిపించమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.